వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నాకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమలో నొక్క ఆలర్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అని మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులకు జగన్ సత్కారు శుభవార్త అయితే చెప్పారు ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులు మరియు విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జీతాలు పెంచుతూ మంచి వార్త అయితే తీసుకువచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానుక అయితే ఈ రోజు మనకి ఏంటంటే తాజా అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట వచ్చే నెల నుంచి విద్యుత్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఆదాయం అనేది పెరగడం జరిగింది వారి యొక్క జీతాలనేది పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి కొంతమంది ఉద్యోగులు అయితే వీటికంటే మేము రెగ్యులరైజేషన్కి అయితే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తామని అయితే వారు తెలియజేస్తున్నారు మరి మీరు దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కొమ శిక్షణలో తెలియజేయండి ఇప్పుడు ఇటీవల పెరిగిన జీతాల వల్ల అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆదాయం అయితే ఇరవై వేల రూపాయలకు పైగా అయితే చేరింది అదనంగా ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించారు కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం అయితే ఆదేశించింది ప్రభుత్వం తీసుకున్న యొక్క నిర్ణయము కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం అయితే ఆదేశించడంతో ఈ యొక్క విద్యుత్ శాఖలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలపై సానుకూల ప్రభావం అయితే చూపనుంది వారికి మెరుగైన వేతనం బీమా కవరేజ్ని అందజేస్తుండడం వారికి మరింతగా ఉపకరించనుంది ఇక ఇదిలా ఉండగా కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయడంలో అయితే వారంతా కూడా ఆశ్రయం వ్యక్తం చేస్తున్నారు అయితే వారందరూ కూడా దగ్గరలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి అయితే పాలాభిషేకం కూడా చేయడం జరిగింది మరి మొత్తానికి ఏంటంటే ఉద్యోగులకు ఈ యొక్క ఉద్యోగులందరికీ అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వం అయితే కానుక ఇచ్చిందనే చెప్పుకోవాలి మరి అయితే ఇప్పుడు ప్రస్తుతం పెరిగిన ఈ యొక్క జీతాలపై అయితే ఇంకా తాజా అప్డేట్స్ అయితే మరిన్ని రావాల్సి ఉంటాయి అంటే ఏ విధంగా ఈ యొక్క జీతాలు అయితే ఎప్పటి నుంచి రాబోతున్నాయి ఏంటనేది మరి పూర్తి సమాచారం మేరకు ఏంటంటే వచ్చే నెల నుంచి ఈ యొక్క జీతాలు అనేది ఖాతాలో అయితే పడనున్నాయి అయితే పదిహేనవ యొక్క ఆగస్టు పదిహేనవ దినోత్సవం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచితే అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారన్నమాట